చైనా అధ్యక్షుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అమ్మాయిలు ప్లీజ్ పెళ్లి చేసుకోండి, చక్కగా పెళ్లి చేసుకుని గమ్మిపెడి పిల్లల్ని కనండి అంటూ ఆ దేశ యువతను వేడుకుంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. తాజాగా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్పింగ్ యువతలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు. చైనాలో శిశు జననాల రేటు భారీగా తగ్గింది. మరోవైపు చైనా యువతలు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దేశంలో జనాభా పెరుగుదలని ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంలో మహిళలదే కీలక పాత్ర అని అన్నారు. సమాజంలో కొత్త ఒరవడిని నెలకొల్పడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 2022లో చైనా సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశంలో పిల్లలు లేని జంటల వాటా 2017-2022 మధ్య 20.6% నుండి 43.2% చేరుకుని రెండింతలు పెరిగింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.